ప్రతి అబ్బాయి తన జీవితంలో ఇలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేసి ఉంటాడు. అతను గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత జాబ్స్ రాకుండా ఉండడంతో అతను ఇంటికాడే ఉండి కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తాడు. లైక్ రెస్పెక్ట్ అండ్ వాల్యూ కోల్పోవడం అండ్ అతనికి మర్యాదగా మాట్లాడకపోవడం ఇలాంటివి జరుగుతుంటాయన్నమాట. గైస్, మీ లైఫ్లో కనుక ఇలాంటివి జరిగింటే ప్లీజ్ కామెంట్ చేయండి. చాలామంది వాళ్ళ లైఫ్లోనూ చాలా డిప్రెస్డ్ అయి ఉంటారు అండ్ చాలా స్ట్రెస్ ఫీల్ అయి ఉంటారు. సో నాకు జాబ్ రాలేదు, నాకు వాల్యూ ఇవ్వడం లేదు, నాకు రెస్పెక్ట్ ఇవ్వడం లేదు అని చాలా స్ట్రగుల్ అయి ఉంటారు అండ్ చాలా బాధపడి ఉంటారనమాట. సో మీరు కనుక ఖచ్చితంగా ఈ టిప్స్ అయితే పాటిస్తే మీ లైఫ్లో ఖచ్చితంగా మీరు వాల్యూ అండ్ సక్సెస్ని ఖచ్చితంగా పొందే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో చాలామంది ఏం చేస్తుంటారంటే, మన పక్కనే ఉండి మనతో మాట్లాడుతూ మనల్ని అబ్జర్వ్ చేస్తూ 10 మందిని మన స్టెప్స్ని మన మూమెంట్స్ని చెప్తుంటారనమాట. వాళ్ళు వచ్చి మనల్ని హెల్ప్ చేయడం, లేకపోతే వీడేం చేస్తాడు, వీడి లైఫ్లో ఏమి చేయలేకపోతాడు, అది ఇది అని చెప్పడము, ఇలాంటివి జరుగుతుంటాయన్నమాట. సో ఇవన్నీ ఎలా జరుగుతాయంటే, మన పక్కనే ఉండే ఒక జెలసీ ఫ్రెండ్ అనేవాడు ఉంటాడు. వాడు మనల్ని ఎప్పుడు చూస్తూ జెలసీ ఫీల్ అవుతుంటాడనమాట. సో అలాంటి వాడు మన దగ్గర అవసరానికి మాత్రమే వచ్చి మన అవసరం మనతో అవసరం తీరాక వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారనమాట. అలాంటి వాళ్ళకి వెళ్ళనివ్వండి, ఎందుకంటే మనం ఫ్రెండ్గా ఎమోషన్తో కనెక్ట్ అయ్యి వాడిని స్టాప్ చేస్తుంటాం. అలా స్టాప్ చేయకండి గైస్, లెట్ దెమ్ గో. లైఫ్లో మీరు చేయాల్సిన ఫస్ట్ పని ఏంటంటే, మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయే వాళ్ళకి వెళ్ళిపోనివ్వండి, ఎందుకంటే వాళ్ళు మీ లైఫ్లో ఉంటే మీకే డేంజర్. సో చాలామంది వెళ్ళిపోవాలనుకున్నప్పుడు వెళ్ళిపోనివ్వండి. సో మీరు ఏం చేస్తుంటారంటే, వాళ్ళని స్టాప్ చేస్తుంటారు. స్టాప్ అయితే అస్సలు చేయకండి. అండ్ సెకండ్ థింగ్, కనెక్ట్ విత్ యువర్ సెల్ఫ్. మీరు మీ లైఫ్లో కనుక మీతో మీరు కనెక్ట్ అయితే ఆ ఫీలింగ్ వేరబ్బా. ఒక్కసారి కనెక్ట్ అయ్యి చూడండి. మీరు మీతో మాట్లాడుకోవడం, మీ గురించి మీరు ఆలోచించడం, మీ కెరీర్ గురించి ఆలోచించడం, మీతో మీరు పని పెట్టుకోవడం అండ్ ఫోకస్డ్గా ఉండడం, బీ పాజిటివ్లో ఉంటారు. చాలామంది ఇలా వాళ్ళ మీద వాళ్ళు ఫోకస్ చేయలేక చాలా కన్ఫ్యూజన్లో ఉంటారు. గైస్, గుర్తుపెట్టుకోండి, ఒక్కసారి మనల్ని మనం కనెక్ట్ అయిపోతే మనల్ని ఎవ్వడు ఆపడు. ఒకసారి ఇది ట్రై చేయండి. ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు లైఫ్ అంతా ఒక డేలో ఫుల్ బిజీగా ఉండాలి. నీకు ఏదైతే పని వస్తుందో దాని మీదే ఫోకస్ చేయి. నువ్వు లైఫ్లో ఏం చేయాలనుకుంటున్నావో దాని మీదే ఫోకస్ చేయి. సో ఇలా కనుక నువ్వు వర్కౌట్స్ చేస్తే, ఇలా కనుక నువ్వు ఫోకస్ చేస్తే, నువ్వు వచ్చే నెక్స్ట్ 2 ఇయర్స్లో ఖచ్చితంగా సక్సెస్ఫుల్ పర్సన్ అవుతావు. నీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు ప్రతి ఒక్కరూ వచ్చి నిన్ను రెస్పెక్ట్ ఇవ్వడం, వాల్యూ ఇవ్వడం ఖచ్చితంగా జరుగుతుంది. అండ్ థర్డ్ థింగ్, మెయింటైన్ యువర్ పీస్. చాలామంది ప్రశాంతంగా ఉండలేకపోతారనమాట. లైఫ్లో మీరు కనుక ప్రశాంతంగా ఉండకపోతే ఫస్ట్ చేయాల్సింది మీతో మీరు కనెక్ట్ అవ్వడం. ఇది కనుక జరిగితే ఖచ్చితంగా ప్రశాంతత అనేది మీరు ఎక్కడికి పోయినా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, లైక్ ఎలా అంటే, నువ్వు నీ పనితో బిజీగా ఉంటావు, నీ కెరీర్ని బిల్డ్ చేసుకోవడానికి బిజీగా ఉంటావు అండ్ పక్కన వాళ్ళ మీద దృష్టే ఉండదు అండ్ నువ్వు ఏం చేయాలో అదే చేస్తుంటావు. సో ఇలా కనుక ఉంటే నువ్వు చాలా పీస్ఫుల్గా ఉంటావు. నీ పక్కన నిన్ను డిస్టర్బ్ చేసే వాళ్ళు వచ్చినా కూడా నువ్వు పట్టించుకోవు, అంత పీస్ఫుల్గా ఉంటావు అన్నమాట. సో ఇలా కనుక జరిగితే లైఫ్లో ఖచ్చితంగా మనము 50% సక్సెస్ అయిపోయినట్టే. సో గైస్, మీరు పక్కన వాళ్ళని పట్టించుకోకుండా మీ పని మీద మీరు ఫోకస్ చేస్తూ మంచిగా వర్క్ చేస్తూ లైఫ్ అంతా బిజీగా ఉండేటట్టు చూసుకోండి. అండ్ ఫోర్త్ థింగ్, సంథింగ్ బిగ్. అచీవ్ సంథింగ్ బిగ్ ఆర్ వాట్ ఎవర్ యూ లైక్, యూ జస్ట్ డూ ఇట్. గైస్, మీ లైఫ్లో మీరు ఎలా ఫోకస్డ్గా ఉండాలి అంటే, వచ్చే నెక్స్ట్ 2 ఇయర్స్లో మీరు వేరే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే డబుల్ రేంజ్లో ఉంటారు. ఆ స్టేజ్ని మీరు కనుక వెళితే ఖచ్చితంగా మిమ్మల్ని ఎవ్వడు కూడా మీ దగ్గరికి రాలేడు అండ్ మీ గురించి మాట్లాడలేడు. సో ఇలాంటి మూమెంట్ని మీరు అచీవ్ చేయడానికి ట్రై చేస్తూ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఎలా అంటే, మీరు ఏదో ఒక పని చేస్తున్నప్పుడు మీ దగ్గర వచ్చి మీ ఫ్రెండ్, అరే నువ్వు చేయలేవురా, నీకు ఎందుకు ఇది, ఊరికే టైం వేస్ట్ చేసుకుంటున్నావు అని నెగిటివ్గా మాట్లాడే వాళ్ళు ఉంటారు. కొందరు పాజిటివ్గాను మాట్లాడే వాళ్ళు ఉంటారు, ఇంకొందరు మనల్ని అబ్జర్వ్ చేస్తూ ఉండేవాళ్ళు ఉంటారు. సో ఇలా 3 కేటగిరీస్లో ఉండే పీపుల్స్ మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తుంటారనమాట. సో అలాంటి వాళ్ళని నోరు మూపించి మీరు మంచిగా ఒక స్టేజ్లో ఉంటే ఖచ్చితంగా వాళ్ళు మిమ్మల్ని ఆటోమేటిక్గా రెస్పెక్ట్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారనమాట. సో
అలాంటి రెస్పెక్ట్ మనకి వస్తే ఇంకెలా ఉంటుందో ఆలోచించండి, జస్ట్ ఇమాజిన్. సో గైస్, నేను ఏం చెప్తున్నానంటే, మీ ప్రొడక్టివిటీ లెవెల్ని బిల్డ్ చేసుకోండి. మీరు ఏం చేయాలనుకుంటున్నారో దాని మీద ఫోకస్ చేయండి. బీ బిజీ విత్ యువర్ వర్క్. ఫోర్త్ థింగ్ ఏంటంటే, మీరు మెయింటైన్ యువర్ కనెక్షన్ అండ్ మెయింటైన్ యువర్ వర్క్ స్టెబిలిటీ. సి, ఇక్కడ ఏమవుతుంది అంటే, కొన్ని కారణాల వల్లనో కానీ లేదా సమ్ సిచ్యువేషన్స్ వల్లనో కానీ మనం చేస్తున్న పనిని మానేసి డిస్ట్రాక్ట్ అయిపోతాం అన్నమాట. మన లైఫ్లో ఎవరు వచ్చినా కూడా మనం మనలానే ఉండాలి. మనల్ని ఎవరు డిస్టర్బ్ చేసినా మనం డిస్టర్బ్ కాకుండా ఉండాలి. అండ్ చాలామంది మనల్ని హేళన చేసేవాళ్ళు కానీ మనల్ని డౌన్ చేయడానికి చూసేవాళ్ళు కానీ ఉంటారనమాట. సో ఇలాంటి వాళ్ళు మన పక్కన కానీ మన చుట్టుపక్కన ఉన్నా కూడా మనకు ప్రాబ్లమే. సో ఇలాంటి వాళ్ళతో మనం దూరంగా ఉండాలి. నువ్వు జస్ట్ టార్గెట్ పెట్టుకో, ఈ 2 ఇయర్స్ నేను, ఈ 1 ఇయర్ నేను ఎవరిని కనపడకుండా నా పని మీద నేను ఫోకస్ చేయాలి అని అనుకుంటే ఖచ్చితంగా నీకు ఎవ్వరు డిస్టర్బ్ చేయరు, అండ్ నీతో ఎవ్వరు మాట్లాడడానికి రారు. అండ్ నీ పని అయిపోయిందా, నీ రిజల్టే నీకు చెప్తుంది, నీ రిజల్టే నిన్ను షో చేస్తుంది. గుర్తుపెట్టుకో, నువ్వు ఎక్కడున్నా నిన్ను బయటికి తీసుకొస్తుంది, అంతలా ఉంటుంది ఆ రిజల్ట్. సో దాని మీద మీరు ఫోకస్ చేయడం మానేయకండి. అండ్ చాలామంది ఎలా ఉంటారంటే, మన సొసైటీలోనూ లేకపోతే మన పక్కన మన కాలేజ్ లెక్చరర్స్ కానీ వీళ్ళంతా మనల్ని సపోర్ట్ చేస్తున్నట్టే ఉంటుంది, కానీ వీళ్ళకి జెలసీ ఎక్కువ ఉంటుంది అన్నమాట. సి ఎగ్జాంపుల్, మన ఇంటి పక్కనోడు బాగుపడితే అరే వాడి కొడుకు అది అయ్యాడు, నువ్వు ఇంకా కాలేజ్ రా, అది ఇది అని జెలసీ ఫీల్ అవుతుంటారనమాట. ఇంతే, మన ఇండియన్ కల్చర్ అంతే. భారతదేశం బాగుపడాలి అని అనుకుంటారు, కానీ ఇంటి పక్కనోడు బాగుపడితే ఖచ్చితంగా జెలసీ ఫీల్ అవుతారు, ఏడ్చుకుంటూ సస్తుంటారనమాట. సో ఇలాంటి వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళతో మనం దూరంగా ఉండి మన పనిని మనం ఫోకస్ చేస్తూ, మనం ఎవరిని డిస్టర్బ్ చేయకుండా మన కాన్స్టెంట్ లెవెల్స్ని మనం మెయింటైన్ చేస్తూ, మన యాంగ్జైటీని, మన డిప్రెషన్స్ని ఇంకోటితో షేర్ చేసుకోకుండా మనం పర్ఫెక్ట్గా ఉండడానికి ట్రై చేయాలి. ఇలా కనుక మనం లైఫ్లో ఉంటే యు ఆర్ అన్స్టాపబుల్. చెప్తున్నా చూడు, నిన్ను హేళన చేసేవాళ్ళు, నిన్ను రెస్పెక్ట్ ఇవ్వని వాళ్ళు వీళ్ళంతా వచ్చి నీ కాళ్ళ దగ్గర పడి ఉంటారనమాట. సో ఇలాంటి లైఫ్ స్టార్ట్ అవుతుంది. సో ఇలాంటి లైఫ్లో కనుక నువ్వు ఇలాంటి లైఫ్ని నువ్వు చూడాలి అనుకుంటే ఖచ్చితంగా ఈ టిప్స్ అయితే నువ్వు పాటించాల్సిందే. అండ్ ఖచ్చితంగా ఇది మెయింటైన్ చేయాలి అంటే చాలా చాలా కష్టము. ఒక్కసారి ట్రై చేస్తే కనుక, ఒక్కసారి కనెక్ట్ అయితే కనుక, ఇంక లైఫ్లో నువ్వు ఎప్పుడు డిస్ట్రాక్ట్ అయ్యే ఛాన్సెసే ఉండదు, గుర్తుపెట్టుకోండి. సో గైస్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.